హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కందాటి కిచెన్ ఈరోజు మన వీడియోలో చూపించిపోతున్న రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి మనం రెస్టారెంట్ వెళ్లకుంటామని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఈ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అండి నార్మల్ రైసే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాదు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నానపెట్టుకోకూడదండి రైస్ అనేది జస్ట్ వాష్ చేసి వాటర్ ఉంపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ తీసుకున్నామండి దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఆనియన్స్ అనేది మంచి కలర్ రావాలి చూసారు కదా ఇలా రెడ్గా వచ్చాక ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర లవంగాలు ఒక ఐదు మిరియాలు పది నాలుగు ఇలాచి ఒక చిన్న జావిత్రి అన్నీ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ అనేది సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది మరీ ఎర్రగా ఏగిపోవద్దండి ఇలా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూసారు కదా ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము ఒక నిమిషం పాటు కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాము వన్ కప్ కాలీఫ్లవర్ ముక్కలు హాఫ్ కప్ క్యారెట్ ఒక పొటాటో ఏడు ఎనిమిది బీన్స్ ముక్కలండి చిన్న ముక్కలుగా కట్ చేసి వన్ బై వన్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా గరిటితో మిక్స్ చేసుకుందామండి ఈ వెజిటేబుల్స్కి ఆ మసాలా అంతా బాగా పట్టేటట్టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కుక్కర్ విజల్కున్న మూతని విజలు లబ్బర్ తీసేసి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్ పెరుగును తీసుకుందామండి ఫ్రెష్ పెరుగండి మేకటితో పాటు తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని వేయడం వల్ల పెరుగు అనేది గడ్డలు కట్టుకుంటూ ఉంటుంది స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పెరుగంతా విరిగిపోతుందండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ కప్ పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి వెజిటేబుల్స్కి ఉప్పు కారం మసాలాలు అంతా బాగా పట్టేటట్టు లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి వెజిటేబుల్స్ మరీ ఓవర్గా కుక్ చేసుకోకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి వెజిటేబుల్స్ అంతా ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు తీసుకొని స్ప్రెడ్ చేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు వీటిపైన కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ అండి స్ప్రింకిల్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్గా పరుచుకుందాము సో ఇలా నీట్గా లేయర్ లాగా రైస్ అనేది యాడ్ చేసుకుందామండి రైస్ అనేది పూర్తిగా వేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి బాగా గరిటితో ఇలా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులని యాడ్ చేసుకుందాము రైస్ మొత్తానికి సరిపోయేటట్టు వేయాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము అలాగే మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాము రైస్ అంతా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుందాము అలాగే కొద్దిగా సాల్ట్ అండి జస్ట్ లిటిల్ బిట్ అలా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్స్ చేయకూడదండి ఇంకో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి నేను తీసుకునేది నార్మల్ రైసేనండి నాకైతే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కున్న మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రాణించుకుంటే సరిపోతుందండి చూసారు కదా శ్రీమంత పోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా కింద నుంచి గరిటితో మిక్స్ చేసుకోవాలి మధ్యలో ఎలా పడితే అలా కలపకూడదండి కింద నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారు కదా వెజ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకున్నాము దీన్ని వేడి వేడిగా రైతాతో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి